నా పేరు ఉమ. మాదిపాతపేట గ్రామం, బరెడ్లపల్లి మండలం, చిత్తూరు జిల్లా. మాది 2 ఎకరాల పొలం ఉన్నది. 1 ఎకరా పొలము సేంద్రియ వ్యవసాయంతో ధవనం సాగు చేసుకుంటున్నాం. ఈ ధవనమును తేలికైన కొద్ది బరువైన నేలల్లో కానీ సాగు చేసుకోవచ్చును. ఈ ధవనముకు ఎర్రగరప నేలలు అనుకూలం, నీరు నిల్వ ఉండకూడదు. ఈ ధవనం సాగుకు నేలను 3 సార్లు కానీ 4 సార్లు కానీ దున్నుకోవలను. దుక్కిలో 200 కిలోల ఘనజీవామృతం లేక 6 టన్నుల దిబ్బ ఎరువు వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత బాగా కలియదున్నాలి. నారు తయారీ కొరకు 600 గ్రాముల విత్తనంకు 10 రెట్లు ఇసుక కలిపి తడి గుడ్డలో మూట కట్టి 2 రోజులు 3 రోజులు ఉంచాలి. ఇవి 6-8 వారాల్లో 1 ఎకరా పొలంలో నాటడానికి తయారీగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత నారుమడిలో విత్తి నీరు పెట్టాలి. మొలకెత్తిన నారును నవంబర్ నెలలో నాటేయాలి. ఈ పంటకి పొగమంచు లేని శీతాకాలం అనుకూలం. ప్రతి ఒక్క అడుగు విస్తీర్ణములో గడ్డలు నిలువుగా తీసుకోవాలి. అలాగే 10 అడుగుల విస్తీర్ణములో అడ్డంగా కాలువ తీసుకోవాలి. ఇలా నాటడం వలన ఎకరానికి సుమారు 3 లక్షలు లేక 4 లక్షల నారు మొక్కలు అవసరమవుతుంది. ఈ పంట నీరు యాజమాన్యంలో తొలి దశలో 3 రోజులకొకసారి, 2వ దశలో 7 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. నవంబర్లో సాగు చేసిన పంటకు అధిక దిగుబడి సాధించవచ్చును. దీన్ని నాటేటప్పుడు 15x10 సెంటీమీటర్ల దూరం నుంచి నాటుకోవాలి. అలాగే సూర్యరశ్మి బాగా ఉండాలి. ఈ ధవనం పంటకాలంలో తేలికపాటు వర్షం ఉండాలి. ఈ ధవనపు ఆకులను పూలదండలలోను, పుష్పగుచ్చాలలోను సువాసన కొరకు వాడుతాము. ఈ ధవనం తైలం పరిశ్రమలోను ఆహార పదార్థాల రుచి మరియు సుగంధాన్ని వృద్ధి చేయుటకు ఉపయోగపడుతుంది. పంటలో నారు కుళ్ళు తెగులు తగిలినప్పుడు సరైన నీటిపారుదల వసతి కల్పించాలి. తెగుళ్ళు లేక లెద్ది పురుగులు కనిపించినప్పుడు పుల్లటి మజ్జిగ కానీ నీమాశ్రం కానీ పిచికారీ చేసుకోవాలి. రోజులకొకసారి జీవామృతమును 3 దఫాలుగా పారించుకోవాలి.
రోజులకు కోత తీసుకోవాలి. కోసిన తర్వాత 2 రోజులు నీడలో ఆరబెట్టి నూనె తీయాలి. ఎకరానికి 4 టన్నులు లేక 5 టన్నుల దిగుబడి వస్తుంది. సుమారు దీని నుండి 4 లీటర్లు లేక 5 లీటర్ల నూనె వస్తుంది. దీని నుండి ఎకరాకు 8,000 నుండి 10,000 నికర ఆదాయం ఉంటుంది.